హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో కరోనా వైరస్కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలలో ఏ వార్త నిజమని నమ్మాలో, ఏ వార్త అబద్ధమని నమ్మాలో ప్రజలకి అర్థం కావడం లేదు. వైరల్ అవుతున్న వార్తలను నమ్మి కొంతమంది ప్రాణాలకి అపాయం తెచ్చుకుంటూ ఉండడం గమనార్హం. మరోవైపు వేడి నీళ్లు తాగినా వేడి నీళ్లతో స్నానం కరోనాకి చెక్ పెట్టవచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి కేంద్రం స్పష్టతనిచ్చింది. 60 నుంచి 75 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ప్రత్యేక పద్ధతుల్లో మాత్రమే కరోనా వైరస్ చనిపోతుందని, వేడి నీళ్లు తాగడం వల్ల కరోనాను చంపడం లేదా తగ్గించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. అయితే వేడి నీళ్లు శరీరానికి ఎంతో కొంత ఉపశమనం మాత్రం లభిస్తుందని శాస్త్రవేత్తలు, వైద్యులు వెల్లడిస్తుండడం గమనార్హం. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. వేడి నీళ్ళు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి పుక్కలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ బారిన పడమని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా ఉండడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనాకి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటేనే మంచిది అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.